రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైసీపీ అభ్యర్థులు గుర్తు చేశారు. అంకిరెడ్డిపాలెంలో మంగళవారం మిర్చి వ్యాపారస్తులు ఆత్మీయ సమావేశం జరిగింది. మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజానారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి సురత్న, ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య, ఎమ్మెల్యే అభ్యర్థులు నూరి ఫాతిమా, విడుదల రజని, బాలసని కిరణ్ పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ హామీలను నమ్మి ఎవరు మోసపోవద్దని, రాష్ట్ర భవిష్యత్తు వైసీపీ గెలుపుపై ఆధారపడి ఉందని చెప్పారు. సభ అధ్యక్షుడిగా వహించిన మా మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజశేఖర్ గారికి నివేదికలు పెద్దలు ఇప్పుడే అందరూ కూడా గవర్నర్ పుత్రి లేటే వచ్చి అందరికీ పోగా సెలక్షన్ ఎక్కువ కాబట్టి ఎమ్మెల్యే అయిన సందరి అవకాశాలు తొందరగా పడింది. రెడ్డి గారు, భూమి మహాత్మా గారు, రజనీ గారు, కిరణ్ కుమార్ గారు, వేదికలు మన రాజభవన్ రామ్ గారు, టీడీసీ సెంట్రల్ బ్యాంక్ చైర్పర్సన్, అలాగే ఎమ్మెల్సీ యశ్వంత్ గారు, మన పిఎంఆర్ గారు, అలాగే నేరేంద్ర సురేష్ గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమానికి అభిషేక్ వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేయాలని నేరేంద్ర సురేష్ గారు, అలాగే వెంకట రమణాదేవి గారు ఈ వాళ్ళ కార్పొరేటర్లు, అలాగే పొరపాటు వాళ్ళ రాజేశ్వరి గారు ఇప్పుడు చేసిన ఏర్పాటు చేసి మీ అందరూ కూడా మాకు సపోర్ట్
సపోర్టివ్గా ఉన్నారనేటువంటి ఒక మెసేజ్ని ఇద్దామని ఇంత సేపట్లో కూడా మీరు ఎదురు చూస్తూ మరి మీ అందరూ కూడా మమ్మల్ని టచ్ చేయడానికి వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా ఎంపీ అధ్యక్షులైనటువంటి ఎంసీ గారికి ఇంకా మా ఎమ్మెల్సీ గారు కే శరత్ గారికి మా వెస్ట్ అబ్జర్వర్ రాజపుర రామ గారికి ప్రతిపాడ కృషి మా బలసాని కిరణ్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే మాకు మద్దతుగా నిలబడుతూ ఉన్నటువంటి మా నేరని సురేష్ అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ అందరూ కూడా ఇక్కడ చాలా మంది చూస్తూ ఉంటే అందరూ పేరు కూడా చెప్పుకోదగినటువంటి వ్యక్తులే. ఇక వయసు పెట్టి చదువుకుంటే అందరినీ ప్రతిరోజు కూడా అందరినీ చెప్పుకోదగినటువంటి వ్యక్తులే. ఎందుకంటే ఇక్కడ మీ ఈ విజయానికి సంబంధించి ఇక్కడ మీ వ్యాపారాలు ఇది దేశవ్యాప్తంగా కూడా మీరు వ్యాపారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. నేను కొంతమంది ఎర్రాడలో చేస్తాము లాస్ట్ టైం బాగా అన్న కలిసినప్పుడు సింగపూర్ అదంతా కూడా విస్తరించామని చెప్పారు. వెరీ నైస్ చాలా సంతోషం అనిపించింది. మన గుంటూరు జిల్లా నుంచి నలుగురు మనము మన చిల్లీస్ని తన సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ కావచ్చు మన చిల్లీస్ని అక్కడ కూడా మన చిల్లి బాగుండని మనం బ్రాండింగ్ చేసి వేరే చోట్ల సప్లై చేయడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. అంటే యూజువల్గా బయట యుఎస్ లాంటి ప్లేసెస్లో చూసుకుంటున్నాము మనది ఉంటుంది అట్ ద సేమ్ టైం హ్యూజ్ క్వాంటిటీస్లో చిల్లి పౌడర్స్ వాడినప్పుడు వాళ్ళు చైనా నుంచి లిఫ్ట్ చేస్తున్నారు అక్కడ నుంచి కూడా కొంత చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ మన క్వాలిటీ మనది మన ఏరియా నుంచి మన దగ్గర నుంచి వచ్చినటువంటి క్వాలిటీ మనది. ఆ క్వాలిటీ లేకుండా కూడా మనల్ని ఎవరు కూడా వెయిట్ చేయలేదు. సో అలాంటి పేరు కలిసినటువంటి మన మిర్చి ఆడ కావచ్చు మన దగ్గర కావచ్చు అని చెప్పుకోవడానికి ఎప్పుడూ కూడా మనం గర్వపడతాం. ఎస్పెషల్లీ మన ముందు వాళ్ళు బాగా గర్వపడతాం. మీరందరినీ కోరుకునే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరికీ యూత్ అండ్ యంగ్ జనరేషన్ అండ్ అలాగే చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అలాగే మేము గుంటూరు జిల్లాలో చూసుకుంటే నలుగురు మహిళలు ఉన్నాం నలుగురు మహిళలు చదువుకున్న వాళ్ళం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి విషయంలో కూడా ఒక అవగాహన ఉంది. అలాగే ఎంపీ గారు కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా మాట్లాడుతూ ఒక విషయం ఉంది ఆ విషయం ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాము. మరి మీ అందరి సహసహకారం ఉంటే ఖచ్చితంగా ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ ప్రతి ఒక్కటి సీఎం గారి దగ్గర తీసుకెళ్తాము అది కూడా ఇంప్లిమెంట్ చేసేది. ఎందుకంటే ఏంసీ అనేది మరి అతిపెద్ద విషయాన్ని మనమందరం దాన్ని ఇంకా ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు మీకు మేము ఏ విధంగా సహసహకారం అందించవచ్చు అంటే మీ అందరికీ మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా ఇంకా మేమంతా మేము ఏం చేయొచ్చు అని ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా ఇంకొకటే కానీ ప్రతి విషయంలో కూడా మరి గుంటూరు జిల్లా డెవలప్మెంట్ కోసం కానీ ముందుగా గుంటూరు తూర్పు డెవలప్మెంట్ కోసం కానీ మీ అందరి దగ్గర ఎంతో కొంతమంది పనిచేస్తుంటారు. ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటి మీ ఇంటి ఆడపడగలను ఆశీర్వదించండి కోరుకునండి. మరి అలాగే రాబోయే కాలంలో మీ అమూల్యమైన ఓటు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు ఓటు వేయండి ఓటు వేయించండి మరి అవకాశం ఇస్తాను.